టీడీపీ వస్తేనే బెటర్ అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాం. ఓటు వేసే ముందు కొంచెం ఆలోచిస్తే, ఓటర్ ఆలోచిస్తే కనుక ఒక నాలెడ్జి, ఒక సీనియర్ మోస్ట్ మనిషికి అధికారం ఇవ్వాలంటే టీడీపీ గవర్నమెంటే కరెక్టు. ఆ గవర్నమెంటే చేయగలగాలంటే టీడీపీ గవర్నమెంటే చేయగలదు. ఇందుకే సమర్థుడు నాయకుడు ఉన్నాడు, నాలెడ్జి ఉంది, అనుభవం ఉంది, కాబట్టి ఆయన గెలిపిస్తే ముందు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, లేకపోతే నష్టపోయేది మనమే ఈ గవర్నమెంట్ రాకపోతే. ఏపీ అనేది గట్లా వెనక్కి వెళ్ళిపోతుంది. పాత ఇప్పుడు 1947 ఆ డేస్లోకి వెళ్ళిపోవచ్చు వేరే గవర్నమెంట్ వస్తే కనుక. ప్రజెంట్ అయితే టీడీపీ బెటర్. జగన్మోహన్ రెడ్డికి అనుభవం అనేది 40% ఉంది, 100% లేదు. వస్తే ఎలా చేస్తాడనేది ఇక 40% ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, 100% ఉన్నది ఎలా చేస్తారు అనేది జనాలకు తెలిసిందే. కాబట్టి ఓటింగ్ అనేది 90% టీడీపీకే పడుతుంది అనేది మాత్రం ప్రజల్లో ఉంది. మరి వస్తే బెటర్, చాలా బెటర్, టీడీపీ వస్తేనే మంచిది. చంద్రబాబు రావాలను, ఎందుకంటే రోడ్లు గిట్లన్నీ కొంచెం ఇదిగా ఉన్నాయి కదా, బాగా చేస్తాడు. సేమ్ ఉన్న ప్రభుత్వమే రావాలి, చేసే అన్ని ఆఫ్లో ఉన్నాయి అన్నీ కంటిన్యూ అవ్వాలని, అది ప్రాజెక్టులన్నీ కంటిన్యూ అవ్వాలి. బాగుంది, మళ్ళీ రావాలి, గుడ్ గవర్నమెంట్, ప్రజాత్మ అభివృద్ధిగా ఆ పార్టీ రావాలి. మళ్ళీ వేరే పార్టీ వచ్చిందనుకో మళ్ళీ అది మొదలు పెడతారు అవు పనులు. టీడీపీ బాగా చేస్తుంది కాబట్టి. తెలుగుదేశం ఎందుకేనంటే ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజధాని కట్టారు, అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం, ఇట్లాంటివి చాలా మటుకు రైతులకు కూడా రుణమాఫీ చేశారు, చాలా మటుకు చేస్తున్నారు. కాబట్టి మరి ఆయనే మాకు కావాలని, చంద్రబాబు నాయుడు గారే రావాలని మా కోరిక. తెలుగుదేశం పనులు చేస్తున్నాడు కాబట్టి బ్రిడ్జిలు కడుతున్నాడు, రోడ్లు తవ్వుతున్నాడు, రోడ్లు ఎత్తున్నాడు, అంటే పోలవరం కడుతున్నాడు. దానికి నాకు తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది. ఇప్పుడు ఒక విధానం ఉండాలి, రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలి. జన ఊరిని నాయకులు తిట్టుకుంటా వెళ్ళి ఏదో నీ విధానం ఏంటో చెప్పకుండా ఏదో చేస్తావంటే ఉపయోగం ఉంది? నీ పాలసీ ఏది? నీ పాలసీ లేకుండా అది అది చేస్తా ఇది చేస్తా ఆడిని తిట్టి ఈయన తిట్టి తిట్టడం వల్ల ఉపయోగం లేదు. నీ పాలసీ ఏంటో చెప్పు. చంద్రబాబు కన్నా గొప్ప పాలసీ నువ్వు ఏదైనా చెప్పావా ప్రజలకి? లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న చెప్పాడా? చేతులు ఊపుకుంటూ డ్యాన్స్ చేసే ఇదే కదా, అది అటువంటిది ఏమీ జనానికి పట్టదు. ఈ పాలసీ చెప్పు, పాలసీ లేకుండా నీ విధానం ఏంటో చెప్పకుండా నేను గెలుస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను ఏంటి, నీ పాలసీ ఏది? గారండి బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కష్టపడుతున్నాడు 18-20 గంటలు. అంతకంటే కష్టపడేవాళ్ళు ఎవరు లేరు. ఆ కింద నాయకులే సరి కష్టపడతలేదు, చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడు, గ్యారంటీకి వస్తాడు. వాటి గురించి నేను మిగతా పని నేను అసలు ఆలోచించట్లేదు. నేను ఇది అనుభవమైన వ్యక్తి, ఈయన అభివృద్ధి పథకంలో ముందున్నాడు కాబట్టి ఏదన్నా భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని నా ఉద్దేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.